ఒకటవ తేదీ వచ్చిందంటే టంచనుగా తలుపు తట్టి ప్రజలకు పింఛన్లు అందిస్తున్న ఘనత ఒక జగన్ ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ కానుక, పెంచిన పింఛన్లు, నూతనంగా మంజూరైన పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో నిర్వహించారు. నగరంలోని విద్యుత్ కళాభారతిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్లు, కమిషనర్, కార్పొరేటర్లు, అధికారులు, వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని సంక్షేమ కార్యక్రమాలు దేశానికే ఆదర్శంగా ఉన్నాయన్నారు. గతంలో 20 రోజుల వరకు పింఛన్ల పంపిణీ జరిగేదని, ఇప్పుడు ఒకరోజులోనే 95% పంపిణీ జరుగుతోందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం 5 ఏళ్లలో 3000 రూపాయలకు పింఛన్ పెంచుతామన్న సీఎం జగన్ మాటలు ఆచరణలో చూపిస్తున్నారన్నారు. ఇవాళ 2750 రూపాయలు ఇస్తున్నామని, రానున్న రోజుల్లో మరింత పెంచుతారన్నారు. ప్రజలకు మంచి చేస్తుంటే ప్రతిపక్షాలు ప్రతి దానిలోని తప్పులు ఎతుకుతూ విమర్శలు చేయడం దారుణమన్నారు. పింఛన్లు తొలగిస్తున్నారంటూ టీడీపీ అసత్య ప్రచారం చేస్తోందని, వాస్తవంగా ప్రతి ఏడాది జరిగే వెరిఫికేషన్ మాత్రమే నడుస్తోందన్నారు. ఇలాంటి కుట్రలు ఎన్ని చేసినా ప్రజా సంక్షేమం మాత్రం ఆగదన్నారు. మరోవైపు కమిషనర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగరంలో 19000 వరకు పింఛన్లు అందిస్తున్నామని, వీరందరికీ నేటి నుంచి పెంచిన పింఛన్లు అందుతున్నట్లు చెప్పారు. వారం రోజుల పాటు పింఛన్ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. రోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఒక ప్రజాప్రభుత్వం అనేది కూడా ఉంది. ప్రజలందరికీ కూడా, అన్ని వర్గాల వారికి కూడా ఒక భరోసా ఇచ్చే ప్రభుత్వం. ఆ రోజు ఏదైతే నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పే భరోసా ఇచ్చినట్లయితే, ఈరోజు ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్కరు కూడా భావించేది ఏమంటే, ఈ ప్రభుత్వం ఉంది, ఈ ప్రభుత్వం ఉంటే మాకేమి, మా పిల్లలు కానీ మా కుటుంబ సభ్యులు కూడా ఎవరైనా చూసుకోకపోయినా కూడా ఈ ప్రభుత్వమే మా బాగోగులు కూడా చూసుకుంటుందని చెప్పి ఒక నమ్మకంతో ఈరోజు ప్రజలు ఉన్నారు. ఆ నమ్మకాన్ని ఎక్కడ కానీ ప్రతిపక్ష పార్టీలు ఎన్ని కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, ఈ రాష్ట్రంలో సంక్షేమం అనేది కూడా తగ్గించాలని చెప్పేసి కోర్టులు కచేరులు ఎక్కినా, కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా కూడా ఏమాత్రం కూడా చెప్పిన మాట అనేది కూడా వెనక్కి రాకుండా కూడా తగ్గకుండా కూడా ఈరోజు సంక్షేమం కూడా అందిస్తున్నారు. ఒకటి కాదు, రెండు కాదు, ఈరోజు అభాగ్యులకు ముఖ్యంగా కూడా ఒక పెన్షన్ రూపంలోనే నెల 1వ తేదీ టెన్షన్గా ఇచ్చే కార్యక్రమం ద్వారానే ఒక సంవత్సరానికి దాదాపుగా కూడా ఈరోజు 21450 కోట్ల రూపాయలు ఈరోజు మేము అందుకొడిస్తున్నాం. 64,06,000 మందికి భయపడి కూడా ఈరోజు మేము కూడా ఇవన్నీ కూడా ఇస్తున్నాం. అభాగ్యులకు కూడా అనేకమైన కార్యక్రమం, ఏ సంక్షేమం కూడా. అందుకోసం మరొక మారు కూడా, ఎందుకంటే ఈ 1వ తేదీ జనవరి 1వ తేదీ కొన్ని పెన్షన్లు తీసేస్తారని చెప్పేసి అనేక రకంగా కూడా ఈరోజు పోయినా కూడా తప్పు అని చెప్పి ఈరోజు కూడా ఇవన్నీ చేసి ఈ 1వ తేదీ అందరికి కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఈరోజు కూడా వాలంటీర్లు ఎంత బాగా పనిచేస్తున్నారంటే, 1వ తేదీ అయినా కూడా, నూతన సంవత్సరం అయినా కూడా, మొదటి రోజు అయినా కూడా, ఇప్పటికే కూడా తెల్లవారుజామున పోయి అందరికి కూడా పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం ఇవన్నీ కూడా చేసాం. కొత్త పెన్షన్లు కూడా ఈరోజు ఈ అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లోని 920 మందికి కూడా ఈరోజు కూడా మేము ఇస్తున్నాం. ఇవే కాకుండా ఇంకా డిఎంఎన్హెచ్ఓ పెన్షను అవన్నీ కూడా ఉన్నాయి. అవి కాకనే ఇవి ఉన్నాయి. అవి కూడా దాదాపుగా కూడా సరాసరి కూడా 1000 పైన కూడా ఈరోజు కూడా ఈ ఒక్క అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్లోనే ఇస్తున్నాం. మళ్ళీ కూడా 4 పల్లెల్లో కాకుండా ఇవన్నీ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి మరొక మారు కూడా మా తరఫున, పార్టీ తరఫున నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. అనంతపూర్ నగరపాలక సంస్థ ప్రజలందరికీ కూడా 2023 నూతన సంవత్సర శుభాకాంక్షలు నగరపాలక సంస్థ తరఫున తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా ముఖ్యంగా జన సంక్షేమం, ప్రభుత్వ సంక్షేమంగా మనకి ప్రతి సంవత్సరం కూడా పెన్షనర్స్కి ఎవరైతే ఉన్నారో సామాజిక భద్రత పెన్షన్స్కి సంబంధించి 250 రూపాయలు పెంచడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరము 2500 నుంచి 2750 రూపాయల వరకు మనకి పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా కొత్త పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో మనకి ప్రతి జూలై డిసెంబర్ నెలలో అర్హులందరినీ కూడా గుర్తించి మనకి 1వ తేదీన పెన్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా మన అనంతపూర్ నగరపాలక సంస్థలో దాదాపు 920 మంది నూతన పెన్షన్దారులను గుర్తించి ఈరోజు పెన్షన్ శాంక్షన్ చేయడింది. అదేవిధంగా గతంలో ఏదైతే 19000 పెన్షన్స్ తీసుకుంటున్నారో 2500 రూపాయల చొప్పున
వారందరికీ కూడా ఈ నెల నుంచి కూడా 2,750 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ వారోత్సవాలు 7వ తేదీ వరకు కూడా జరుగుతాయి. అందులో ముందుగా నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు ప్రజల పెన్షన్దారులకు అందిస్తే సముదాయకంగా ఉంటుందన్న ఉద్దేశంతో ఈరోజు అధికారులను అదేవిధంగా ప్రజాప్రతినిధులందరినీ కూడా రిక్వెస్ట్ చేసుకొని ఈరోజు ముఖ్యంగా ప్రజలందరికీ కూడా పెన్షన్దారులకి సంబరోత్సవాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ మనకి పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరగడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరికి కూడా మరియు పేరు పేరున కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.